హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మన యొక్క సిస్టంలో అడ్మినిస్ట్రేటర్ యొక్క పిక్చర్ని ఎలా చేంజ్ చేసుకోవచ్చు, అంటే మన ఫోన్లో ప్రొఫైల్ పిక్చర్స్ లాగా మన సిస్టంలో ప్రొఫైల్ పిక్చర్ని ఎలా పెట్టుకోవచ్చో చూద్దాం. సో ఇలా పిక్చర్ని మనకి సెట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఇక్కడ విండోస్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ పైన ఒక ఇమేజ్ బాక్స్ కనిపిస్తుంది కదా, జస్ట్ సింపుల్గా దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాగ ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఈ డైలాగ్ బాక్స్ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ చూడండి, మనకి చేంజ్ యువర్ పిక్చర్ అని ఉంది కదా. సో ఆ చేంజ్ యువర్ పిక్చర్ని క్లిక్ చేయండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కావాల్సిన పిక్చర్స్ ఉన్నాయి. ఇన్ కేస్ మీరు మీ పర్సనల్ పిక్చర్స్ పెట్టుకోవాలన్నప్పుడు ఇక్కడ బ్రౌజ్ ఫర్ మోర్ పిక్చర్స్ అని ఉంది కదా, చూడండి ఇక్కడ కింద బ్రౌజ్ ఫర్ మోర్ పిక్చర్స్ అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేసినప్పుడు మనకి సిస్టమ్ యొక్క డ్రైవ్స్ ఓపెన్ అవుతాయన్నమాట. మనకి ఏ డ్రైవ్లో ఉన్నాయో చూసుకొని సో ఆ డ్రైవ్లో ఉండే మీకు నచ్చిన ఫోటోని సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు కావాల్సినది నేను సెట్ చేసుకుంటున్నాను, చూడండి. సో నేను నా పిక్చర్ని సెట్ చేసుకున్నాను అన్నమాట. సో ఈ విధంగా మనం సింపుల్గా అకౌంట్ యొక్క పిక్చర్ని చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.